ఇక్కడ మన దగ్గర ఒక అందమైన చందన బ్రదర్స్ కవర్ ఉందండి. ఈ కవర్స్ ని మనం డైలీ యూస్ చేయాలంటే ఈ పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి కవరే మనం క్లాత్తో కొట్టుకుంటే చాలా రోజు మన్నికి వస్తాయి. ఇవాళ రేపు మనకి క్యారీ బ్యాగ్లు అనేది బ్యాన్ చేశారు కాబట్టి ఇటువంటి కవర్స్ మనం కుట్టుకొని ఇంట్లో ఉంచుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. పిల్లల క్యారేజీలకు కానీ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి కవర్ బ్యాగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ముందు అటు సైడ్ ఇటు సైడ్ వీడియోలో చూపించినట్టు కట్ చేసేసేయండి. ఆ తర్వాత కింద భాగంలో కూడా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటి రెండింటిని ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. ఈ రెండు పార్ట్స్ ఉన్నాయి కదండి, వాటి సైజెస్లో రెండు క్లాత్ కాటన్ క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కాటన్ క్లాత్ ఒక బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. రెండో పార్ట్కి సరిపడా క్లాత్ని కూడా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి కవర్కి ఆల్రెడీ మనకి పెట్టుకోవడానికి హ్యాంగిల్ లాంటిది ఒకటి వచ్చింది కదండి, ఇదిగోండి ఇక్కడ హోల్ లాగా ఉంది కదా, దాన్ని చుట్టూరు మనం అవుట్లైన్ కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ రివర్స్లో ఉండాలండి. వీడియోలో చూపించినట్టుగా మెయిన్ క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి. అలా హ్యాంగిల్ దగ్గర అవుట్లైన్ మొత్తం కుట్టేసి మధ్యలో కట్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుందండి. ఇదిగోండి అవుట్లైన్ మొత్తం కుట్టేశాను, మధ్యలో కట్ చేసేసాను. తర్వాత ఈ కట్లోంచి ఈ క్లాత్ని ఇలా లోపలికి పోనిచ్చి రివర్స్ తీసుకోండి. రివర్స్ తీసుకుంటే మనకి బ్యాగ్ అనేది చూసారు కదా ఇలా రెడీ అవుతుంది. తర్వాత పైన కూడా అవుట్లైన్ వేసేసి నాలుగు పక్కల జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండు పీసెస్ని రెడీ చేసుకోవాలి. ఇలా నా మూడు పక్కల జాయిన్ చేస్తాను. ఇలా రెండు పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను అండి. ఆ తర్వాత ఏం చేయాలండి, ఆ తర్వాత ఈ పైన వైపు వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కూడా పైన వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ నేను కుట్టేశాను. ఇలా టూ పార్ట్స్కి కుట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ సైడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద వరకే జాయింట్ చేసుకోవాలండి. సైజ్ తర్వాత చేయాలి, ఫస్ట్ కింద వరకు జాయింట్ చేసేసుకుందాము. ఇక్కడైతే కింద పార్ట్ జాయింట్ చేసేసాను. ఆ తర్వాత ఏం చేయాలి అంటే తీసుకొని కరెక్ట్గా 2 ఇంచెస్కి వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా 2 ఇంచెస్కి ఈ ప్లేస్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చివరి దాకా 2 సైడ్స్ కూడాను అదేవిధంగా మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఇక్కడ మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్య కుట్టు లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయి మడతలు ఎక్కడ లేకుండా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సైడ్స్ మాత్రమే జాయిన్ చేయాలండి. సైడ్స్ జాయిన్ చేసేసాము, 2 సైడ్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత మనకి బ్యాగ్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకుందాము. చూసారు కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ బ్యాగ్ చక్కగా మనం వాష్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు.
మనం ఎప్పుడు క్యారీ బ్యాగ్స్ వాడకుండా ఇలాంటి ఇంట్లోనే బ్యాగ్స్ తయారు చేసుకుంటే చాలా రోజులు మన్నుతాయి. ప్లాస్టిక్ కూడా మనం వాడకం చాలా తగ్గించినట్టు అవుతుంది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.